మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. మరి ఎలక్షన్లు పెట్టమని ఎస్సిసి గారు ఆదేశాలు జారీ చేసిన అధికారులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ విధులని హాజరు కాకుండా గైర్హాజరు చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు అనేది కూడా వచ్చింది. ఆ విధంగానే వాళ్ళు అక్రమంగా కేసులు బనాయించి మరి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఆపాలనే విశ్వప్రయత్నాలు చేసినటువంటి సందర్భాన్ని మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ద్వారా ఈ ప్రభుత్వానికి చంపపెట్టు దెబ్బగా పరిగణించుకోవాల్సినటువంటి అవసరం. మరి అలాగే విద్యార్థి నాయకుల్ని అరెస్టు చేశారు. మరి టిఎన్ఎస్ఎఫ్ తరఫున పోరాటంలో నిలిచినటువంటి విద్యార్థులకి వాళ్ళకి ఫీజులు రీఎంబర్స్మెంట్ కానీ వాళ్ళ స్కాలర్షిప్లు కానీ మరి గత ప్రభుత్వం నుంచి కానీ మరి ఎప్పుడూ ఆపినటువంటి విధానాలనే లేవు. ఇవాళ వీళ్ళు దాన్ని జీవో నెంబర్ 77 తీసుకొచ్చి దాన్ని నిలిపివేసి విద్యార్థులకి భవిష్యత్తును పాడు చేసే విధంగా కూడుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలు విద్యార్థులను నిలదీసినందుకు వాళ్ళపై అక్రమ కేసులు పెట్టి మరి జైల్లో రిమాండ్లు పంపించడం అనేది కూడా చేస్తున్నారు. ఈ విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ ద్వారా బుద్ధి చెప్తారని ఈరోజు అంబేద్కర్ రాసించినటువంటి రాజ్యాంగానికి మరి సరైనటువంటి న్యాయం జరిగింది కనుక ఆ విధంగానే ప్రజలందరూ కూడా గ్రహించి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మరియు అందరం కూడా కలిసి వచ్చి ఇక్కడ అంబేద్కర్ గారికి బాలాభిషేకం చేయడం అనేది జరిగింది. ఇక్కడ నుంచైనా రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల్ని పాటించి పరిపాలన సక్రమంగా అందించాలని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.